బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో ప్రాదేశిక ఎన్నికలపై ఎస్సీసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో బలవంతంగా అడ్డుకున్న నామినేషన్లను పునరుద్ధరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఒత్తిడి తెచ్చి ఉపసంహరింపజేసిన నామినేషన్లు కూడా చెల్లుతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు పంపింది. ఏపీలో ప్రాదేశిక ఎన్నికలపై ఎస్సీసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో బలవంతంగా అడ్డుకున్న నామినేషన్లను పునరుద్ధరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఒత్తిడి తెచ్చి ఉపసంహరింపజేసిన నామినేషన్లు కూడా చెల్లుతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు పంపింది. ఎస్సీసీ ఆదేశాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, థ్యాంక్ యూ మధుశ్వేత. ఏపీలో ఎంపీటీసీ డిప్యూటీసీ ఎన్నికలకు సంబంధించి ఎస్సీసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏదైతే ఉందో గతంలో పలు చోట్ల ఎంపీటీసీ డిప్యూటీలకు సంబంధించి బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయి. ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు వేస్తున్నటువంటి నామినేషన్స్ ని బెదిరింపులకు పాల్పడి వారితో బలవంతంగా విత్డ్రాల్ చేసినటువంటి పరిస్థితులు నేపథ్యంలో కొంతమంది ఎస్సీసీకి ఫిర్యాదులు చేశారు. అదేవిధంగా విపక్ష పార్టీలు ఎస్సీసీకి ఫిర్యాదు చేశాయి. పలు చోట్ల ఇటు మాచర్ల కావచ్చు, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు చోట్ల అధికార పార్టీ నేతలు విపక్ష పార్టీ మద్దతు విపక్ష పార్టీలు వచ్చినటువంటి వారు మీ బెదిరింపులకు పాల్పడి వారికి సంబంధించిన నామినేషన్లను బలవంతంగా విత్డ్రాల్ చేసినటువంటి పరిస్థితులను ఎస్సీసీ తీసుకొచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఎంపీటీసీ డిప్యూటీసీ ఎన్నికలు జరిగేటటువంటి తరుణంలో ఏదైతే గతంలో బలవంతంగా విత్డ్రా చేయించారో వాటికి మరో అవకాశం కల్పించాలి, అదేవిధంగా అప్పుడు వేసినటువంటి నామినేషన్స్ ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి విపక్షాలు కోరినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు ఎస్సీసీ కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇదే నేపథ్యంలో గతంలో ఏదైతే బలవంతంగా తమ నామినేషన్ విత్డ్రా చేసుకున్నారో దానికి సంబంధించి సాక్ష్యాధారాలు అంటే వీడియోస్ కావచ్చు, లేదంటే దానికి సంబంధించినటువంటి క్లిప్పింగ్స్ ని అన్ని తమ జిల్లా ప్రధాన కలెక్టర్లకు పంపించాలని చెప్పేసి ఎస్సీసీ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నెల 20 లోపు ఇటువంటి ఫిర్యాదులను ఎస్సీసీ దృష్టికి తీసుకురావాలని, అంటే ఎవరైనా కలెక్టర్లని ఫిర్యాదు చేస్తే కలెక్టర్లు వాటిని పరిగణలోకి తీసుకొని ఆ అంశాలన్నింటినీ 20 లోపు ఎస్సీసీ దృష్టికి తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే ఈ నెల 21న పంచాయతీ ఎన్నికలు ఏపీలో, అంటే 4 దేశాల్లో పంచాయతీ ఎన్నికలు ముగుస్తుండటంతో ఇక ఇది అయిపోయినప్పుడే మార్చి 10న కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతాయి, 14న వాటి ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి వెంటనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్సీసీ సిద్ధమైన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజులుగా ఇటు విపక్షాలు కావచ్చు, లేదంటే ప్రత్యర్థి అభ్యర్థులు ఎవరవుతున్నారో వారందరూ ఎస్సీసీకి ఫిర్యాదులు చేశారు. పలు చోట్ల అధికార పార్టీ నేతలు నామినేషన్స్ వేయకుండా కొంతమందిని అడ్డుకున్నారు. అదేవిధంగా వేసినటువంటి నామినేషన్స్ ని బలవంతంగా విత్డ్రా ఉపసంహరణ చేసుకునే విధంగా మమ్మల్ని బెదిరింపులకు పాల్పడ్డారు, భయభ్రాంతులకు గురి చేశారనేటువంటి ఫిర్యాదులు ఎస్సీసీకి వెళ్లి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇటు విపక్ష పార్టీలు ఎస్సీసీకి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎస్సీసీ అయితే ఈ రోజు ఒక కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఏదైతే బలవంతపు ఏకగ్రీవాలు కావచ్చు, లేదంటే నామినేషన్స్ విత్డ్రా చేసిన సందర్భాలు నామినేషన్స్ వేయకుండా ప్రత్యర్థుల్ని బెదిరించడం అడ్డుకున్నటువంటి సందర్భాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఆ అభ్యర్థులు ఎవరవుతున్నారో వాళ్ళందరూ దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలతో సహా ఆ జిల్లా కలెక్టర్లకి మీరు ఫిర్యాదు చేస్తే అటువంటి ఫిర్యాదులని కలెక్టర్లు 20 తేదీలోపు ఎస్సీసీ దృష్టికి తీసుకువస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఇది మరో అవకాశమే అని చెప్పుకోవాలి. ఎవరైతే బలవంతంగా బెదిరింపులకు పాల్పడి లేదంటే అడ్డుకోబడి నామినేషన్స్ విత్డ్రా చేసుకున్న వాళ్ళు కావచ్చు, లేదంటే నామినేషన్స్ వేయకుండా ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇది మరో అవకాశంగా చెప్పుకోవచ్చు. కాబట్టి కొంతకాలంగా ఎంపీటీసీ జెడ్పీటీలకు సంబంధించి ఒక ఉత్కంఠ భర్తమైన వాతావరణం ఏర్పడింది. ఏదంటే ఎంపీ గతంలో ఎక్కడైతే నిలిచిపోయాయో ఎంపీటీసీ జెడ్పీటీ సంబంధించి అక్కడి నుంచి ఎన్నికలు నిర్వహిస్తారా, లేదంటే ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొని ఎస్సీసీ విపక్షాలు కావచ్చు, లేదంటే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారి ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా వారికి మరో అవకాశం కల్పిస్తారని చెప్పేసి ఇప్పటి వరకు చాలా ఉత్కంఠంగా ఎదురు చూసినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఎస్సీసీ మాత్రం మరొక కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే బెదిరింపులకు గురైన వారు కావచ్చు, లేదంటే బలవంతపు ఏకగ్రీవాలకు సంబంధించి ఇటు అభ్యర్థులు నామినేషన్స్ వేయకుండా అడ్డుకున్న వారందరికీ ఇది ఒక కొంత
శుభవార్తను చెప్పుకోవాలి. కాబట్టి ఈ రోజు ఎస్సిచ్చినటువంటి ఆదేశాలు ఎస్తున్నాయో వీటన్నిటి పట్ల ఇటు విపక్షాలు, అదేవిధంగా కొంతమంది గతంలో బెదిరింపులకు పాల్పడినటువంటి అభ్యర్థులు అడుగుతున్నారు, వాళ్ళందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రశ్నతి మధుశ్వేత. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.